హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం 8:30 పైన అయిందనమాట, 8:45 అరౌండ్ అట్లా. మేము ఇప్పుడు మా తోటకు దగ్గర కొండ ఉంటుంది కదా, అడిగి పోతున్నాము, ఎందుకంటే ఉచ్చికాయల కోసము. సో ఉచ్చికాయలు ఎందుకంటే నార్మల్గా కర్రీ చేసుకొని తింటారు, బట్ దానివల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయన్నమాట. లైక్ షుగర్ పేషెంట్లు తింటే షుగర్ కొంచెం కంట్రోల్ అవ్వడం అట్లాంటివి కొంచెం చేదుగా ఉంటాయి, బట్ దాని ప్రాసెస్ దానికి ఉంటుంది అన్నమాట, క్లీనింగ్ ప్రాసెస్ అంతా. ఇంకా దాన్ని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో ఎట్లా ఏంటి అనేసి ప్రాసెస్ చూద్దాము. అండ్ ఫుల్ ఎండ అన్నమాట, చాలా అంటే చాలా ఎండ. ఈ ఎండకి ఏ సన్ స్క్రీన్ పనికొచ్చేలాగా లేదు. సో అందుకనేసి ఇట్లా చున్నీ వేసుకున్నానమాట. అవర్ ట్రెడిషనల్ మెథడ్ ఈజ్ ఫైన్ అన్నమాట, ఏ సన్ స్క్రీన్లు అన్నీ ఈ ఎండ ముందర పనికిరావు. సో లెట్స్ గో. అండ్ మొన్న చూసినాం కదా ఈ తోటలో నేనన్నమాట పాము చూసింది, అందుకనేసి నేను కొంచెం ఇట్లా కాన్షియస్ మైండ్తో కింద చూసుకుంటా పోతున్నాను, లేదంటే అవర్ ఫ్రెండ్స్ విల్ కమ్ అండ్ బైట్ దెన్ దేర్ విల్ బి నో విరుగుడు టు దట్ పామ్స్. సో అందుకనేసి ఇట్లా చూసుకుంటా పోతాను అన్నమాట. మా అమ్మ ముందర వెళ్ళిపోతుంది గైస్, నేను ఎడబోతుందా అని ఎత్తుక్కుంటా పోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇది 2-3 డేస్ నుంచి అనుకుంటానో అట్లే పోస్ట్పోన్ అవుతుంది అన్నమాట. గాయస్ ఎక్కడ నెమళ్ళు ఉన్నాయంట గాయస్, సో మీకోసం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఇక్కడ రోజు పొద్దున్నే అరుస్తూ ఉంటాయన్నమాట, సో ఇప్పుడు వచ్చినాయని చెప్తాను మా అమ్మ, అందుకే వెతకడానికి ట్రై చేస్తాను. పెద్ద ఉంటాయన్నమాట, రోజు మార్నింగ్ అరుస్తూ ఉంటాయి, కనుక్కుందాం. ఖచ్చితంగా ఈరోజు మీకు నేను చూపిస్తాను గైస్ నెమళ్ళు. యూఆర్ ఫైండింగ్ నెమళ్ళు టుడే. కంపంగా ఉంది కాలుకి, అయినా కూడా సరే వచ్చిన. అయ్యో వెళ్ళిపోయిందంట గాయ్స్, నా అతిథులు ఎట్లుందంటే నెమళ్ళు చూసుకుంటా అట్లే ఉంది, ఆన్ చేయకోకుండా వీడియో అట్లే చూస్తూ ఉన్నాను అనమాట కెమెరాలు. దీస్ ఆర్ ద ఫ్యూ మిస్టేక్స్ ఆఫ్ బ్లాగర్స్. మళ్ళీ చూపిస్తాను గైస్, నాకు తెలీదు యాక్చువల్గా వీడియో తీసినా కానీ ఇప్పుడు క్యాప్చర్ అయిందా అయ్యలేదా కూడా తెలియదు, ఎందుకంటే చాలా దూరం జూమ్ చేస్తే కొంచెం ఏదో ఆ ప్లేస్ కనపడింది, కానీ ఆడ ఈ ఎండకి ఆ రిఫ్లెక్షన్కి అసలు నాకు కనపడాలా, అవి క్యాప్చర్ అయినాయా లేదా అనేసి. బట్ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. ఈరోజు కాకపోయినా ఇంకొక రోజైనా చూపిస్తాను నేను, ఈరోజు మిస్ అయ్యింటే. సో అవి దాంకుంటాను అన్నమాట చెట్ల మధ్యలో. దానికి ఈరోజు చూపించగలిగిన నేను ఇక్కడ ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా అనుకుంటా అనమాట, వీడియోలో ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తే బాగుండు అనేసి. బట్ అవి దొరకవు, అసలు కనపరాని కూడా కనపరావు అనమాట, వెళ్ళిపోతూ ఉంటాయి. నాకు ఇన్ని రోజులు తెలియదు నెమళ్ళు ఎగురుతాయి అనేసి, రోజు అరుపులే వింటా ఉంటామన్నమాట మేము, లైక్ అరుస్తూ ఉంటాయన్నమాట క్వాక్ క్వాక్ అనేసి. సో ఈరోజు మొత్తానికి నేను కూడా దగ్గరగా చూడగలిగిన అండ్ దట్టు వీడియోలో కూడా మంచిగానే క్యాప్చర్ చేయగలిగిన. ఇంతకంటే మంచిగా అంటే రావన్నమాట, ఇప్పుడు కూడా జూమ్ చేసి తీసిందే, దగ్గరికి పోయినామంటే అవి ఎగిరిపోతాయి అనమాట. అండ్ కొండల్లో కూడా దాంకుంటానే, అండ్ అక్కడ నుంచి చూస్తే మొత్తం చుట్టుపక్కల విలేజెస్, చెరువు కట్ట, అది ఇది మా ఊరు అనమాట, అన్నీ కనపడతాయి. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇవే అన్నమాట ఉచ్చికాయలు. సో వీటిని నీట్గా పీక్కొని
దంచి దాంట్లో సీడ్స్ అన్నీ రిమూవ్ చేయాలి, అప్పుడే చేదు పోతుంది అన్నమాట, లేదంటే అట్లే ఉంటుంది. కనెక్ట్ ఉంటుంది చూసినారా, దీంట్లో తామర పూలు కలువ పూలు అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా తామర పూలు ఫుల్ ఎడగలేదు కానీ ఆడ రెండు కుంటలు ఉంటాయి, ఇక్కడ ఒకటి అండ్ ఆ వెనకలో ఒకటి. చాలా తామర పూలు ఉంటాయన్నమాట. చిన్నప్పుడు మేము భయపడతా ఉన్నాం ఇక్కడ రావాలంటే, పడిపోతామేమో మునిగిపోతామేమో అనేసి. ఒకసారి పడిపోయినాను అనమాట, ఆల్రెడీ మన షార్ట్ వీడియోలో నేను చెప్పినాను అనమాట ఆ స్టోరీ. పడిపోయి మళ్ళీ కింద మింద పడి లేజి ఇంటికి వచ్చి మా అమ్మ దగ్గర మళ్ళీ దెబ్బలు తిన్నప్పుడు. సో ఇప్పుడైతే ఈ కాయలు బీకేసుకుందాం గైస్. ఈ పండుగ పనికిరావు, ఓన్లీ పచ్చి ఉంటాయి కదా ఇవి, ఇట్లా ఇవి మాత్రమే బీక్కోవాలి. ఇంకా ఈ ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులతో చిన్నపిల్లలకి లైక్ స్నానం చేపిస్తారనమాట, మంచిది అనేసి. మన్స్ బేబీ ఉన్నంత వరకు వాళ్ళకి దీంతో ఈ ఆకుతో స్నానం చేపిస్తారనమాట. అది ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు కానీ మంచిది అనేసి అదే పనిగా వెతుక్కొని మరి పీక్కుంటారనమాట. చెట్టు అయితే ఇట్లా ఉంటుందన్నమాట, దొకాయలు కనపడతానే కదా ఇట్లా. వాల్కమ్ చూసినారా, ఇన్ని బిక్కున్నాము, ఇవి సరిపోవంట. అవన్నీ ఏమంటారు కొట్టి అరుగు చేసే టైంకి కొన్ని అయిపోతాయని మా అమ్మ ఇంకా పీక్కుంటుంది. నాకు ఓపిక లేదు అసలు. ఇప్పుడు ఇంకా బాయి నీళ్ళు వచ్చే దగ్గరికి వచ్చినాను అనమాట, కనీసం రెండు నీళ్ళు తాగదామనేసి. ఇప్పుడు నీళ్ళు తాకపోతే నేను తొందరగా బాయ్ చెప్పేలాగున్నా, అందుకనేసి వాటర్ తాగదామని వచ్చిన. చూద్దాం వాటర్ వస్తాయో లేదో. ఇడ ఫుల్ నీళ్ళు తప్పికేతాయి అనమాట. ఇంటికి కూడా పోవచ్చు, దగ్గర ఇల్లు కూడా, బట్ ఏమంటే మా అమ్మ అడుంది. సో వెయిట్ చేద్దాము, ఇంటికి పోయి ఏం చేయాలో. ఇక్కడ ప్రశాంతంగా చెట్టు కింద కూర్చున్నాం, కొన్ని నీళ్ళు అయితే ఎనర్జీ వస్తుంది అనమాట. అమ్మ వాటర్ వస్తానే గైస్, ఫైనల్లీ కొన్ని వాటర్ తాగినాక కొంచెం ఎనర్జీ వచ్చినట్లుంది గైస్. అండ్ అన్నం లేకుండా బ్రతకచ్చు కానీ వాటర్ లేకుండా అసలు బ్రతకలేము. మొన్న నేను గోట్ లైఫ్ మూవీ చూసాను అనమాట, అసలు ఆ రోజైతే నాకు ఏదో ఫుల్ ఎమోషనల్ మూవీ గైస్ అది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి. సో ఇంటికి పోయినాక ఇంకా చాలా పని ఉంటుంది అనమాట వీటికి. ఆ కాడలన్నీ రిమూవ్ చేసి వాటిని ఇంకా దంచి సీడ్స్ అన్నీ సపరేట్ చేసి వాటి క్లీనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఉంటుంది. బట్ వన్స్ క్లీన్ చేసి పెట్టుకొని ఒక 2 డేస్ ఎండబెడతారనమాట. ఇంకా దాని తర్వాత మనం మంచిగా స్టోర్ చేసుకుని ఒక 1 ఇయర్ వరకు తినొచ్చు, మంచిదన్నమాట. షుగర్ ఉంటే ఇది ట్రై చేయొచ్చు అనమాట. కొంచెం చేదుగా ఉంటుంది, బట్ కాకరకాయ అంత చేదుగా అయితే ఉండదన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కాకరకాయ తినగలిగినారు అంటే దెన్ యూ గైస్ కెన్ హ్యావ్ దిస్ ఆల్సో అనమాట. బట్ ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్పుడు ఇట్లా మనం పలగొట్టిన ప్లేస్ అంతా ఇట్లా గొబ్బు గొబ్బు అయిపోతుంది అనమాట, పాచి పట్టినట్లు. సో ఏం కాదు, మళ్ళీ క్లీన్ చేసుకుంటే పోతుంది. బట్ ఏమంటే 1 వీక్ 10 డేస్ వరకు అట్లే ఆ స్టెయిన్స్ ఉండిపోతాయి అనమాట. కొంచెం గట్టిగా క్లీన్ చేసుకోవాలి, ఏమైనా సర్ఫ్ కానీ ఇట్లాంటివి ఏమైనా లిక్విడ్స్ కానీ ఏమైనా. ఇవన్నీ పలగొట్టే టైంకి మాకు ఒక 3-4 అవర్స్ అయితే పట్టింది అనమాట, ఎందుకంటే ఒకటొకటిగా పలగొట్టుకోవాలి. ఎక్కువ పలగొట్టేద్దాము అనుకుంటే మాత్రం అవి జారిపోతాయి అనమాట. అండ్ మిస్ అయినాయంటే ఒక్కటి మన కర్రీలో వచ్చినా కూడా చాలా చేదుగా అనిపిస్తాయి. అండ్ దాంట్లో నుంచి ఇట్లా చాలా గ్రీన్ కలర్లో ఇట్లా అంతా గలీజ్ అంతా పోతూ ఉంటుంది అనమాట. అంత నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఆ సీడ్స్ కూడా మొత్తం సపరేట్ అయిపోవాలి, ఒక్క సీడ్ ఉన్నా సరే ఎందుకు కొంచెం చేదుగా అనిపిస్తాయి. సో మొత్తానికి మేము క్లీన్ చేసినాక ఇట్లా రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ వీటిని ఒక 2 డేస్ వరకు ఇట్లా ఎండలో ఎండబెట్టేస్తే సరిపోతుంది. ఇంత ఉన్నాయి కదా క్వాంటిటీ, అవి
ఎండిపోయిన తర్వాత ఇట్లా కొన్ని అవుతాయి అనమాట, ఒక పావన్ని కూడా కావు. సో ఇట్లా ఆరబెట్టేసినామంటే 2 డేస్ సరిపోతుంది. మళ్ళీ మనం నాన్ పెట్టుకొని కర్రీ చేసుకున్నప్పుడు క్వాంటిటీ పెరుగుతాయి అనమాట. మనం ఒక గుప్పిడేసినా సరే అవి కొన్ని ఎక్కువ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటాయి. సో వీటిని 2 డేస్ ఆరబెట్టిన తర్వాత ఇట్లయినాయి అనమాట, ఇట్లా గల్ గల్ అని సౌండ్ వస్తూ ఉంటాయి. ఈ మాత్రం ఇట్లా ఎండిపోతే సరిపోతాయి అనమాట. అండ్ ఇప్పుడు మనం ప్లేట్లో ఇందాక చూసినప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు దండిగా ఉన్నాయి కదా, సో ఆరిపిన తర్వాత ఇన్ని తక్కువ కనపడతాయి అనమాట. బట్ మళ్ళీ మనం ఇన్ని వేసినా సరే వాటర్లో నానబెట్టుకుంటాము, మళ్ళీ ఎక్కువ అయిపోతాయి అనమాట, ఇవన్నీ మళ్ళీ ఉబ్బుతాయి. సో వీటిని కర్రీ ఎట్లా చేసుకోవాలి, ఏం కర్రీ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నార్మల్గా తాలింపు ఇట్లాంటివి చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ ఎప్పుడైనా మేము కర్రీ చేసుకున్నప్పుడు ఇంకొక వీడియోలో ఎప్పుడైనా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తానమాట. అండ్ ఇవైతే షుగర్ పేషెంట్స్కి కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్ నాకు తెలిసింది అయితే షుగర్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతుంది అనేసి. అండ్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఏ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనే తెలియదు కానీ, బట్ కాకరకాయ తింటే ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఇవి తింటే కూడా అన్ని బెనిఫిట్సే ఉంటాయని మాత్రం తెలుసు అనమాట. ఇలాంటికి ఈ బ్లాగ్ ఇంతే అనమాట. మీకు ఏ పాయింట్లో ఈ వీడియో నచ్చినా సరే ప్లీజ్ డూ లైక్. అండ్ నేను ముందు నుంచి అడగలేదు, అండ్ లైక్స్ ఈ మధ్యలోనే అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంది ఈ మధ్య కాలంలో కొంచెం లైక్స్ వస్తాయంటే. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు సిటీ లైఫ్ ఇష్టమా విలేజ్ లైఫ్ ఇష్టమా అనేది కమెంట్ చేసి చెప్పేయండి. బై బై.